సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి కనిపిస్తున్న సానుకూల సంకేతాలను ఓట్లుగా మార్చడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగబోతూ ఉన్నారు. సాయంత్రం ఎలక్ట్రానిక్ సిటీ హబ్బళ్ళిలో ఎన్నికల సభలో ఆమె పాల్గొంటారు. కర్ణాటక ఎన్నికల్లో ఆమె పాల్గొంటున్న ఏకైక సభ ఇదొక్కటే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మరికొందరు సీనియర్ నేతలు కూడా ఈ సభకు హాజరవుతారు. హుబ్బళ్ళి ధార్వాడ్ సెంట్రల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ బరిలో ఉన్నారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో హస్తం కండువా కప్పుకున్నారు. బీజేపీ తరఫున ఆయన ఒకప్పటి సహచరుడు టెంగిన్కై బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ బీజేపీలు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోనియా సభ ద్వారా షెట్టర్కు తాము ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పడం ద్వారా లింగాయత్ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలన్నది కాంగ్రెస్ ప్రయత్నంగా కనిపిస్తోంది. బీజేపీకి కంచుకోట లాంటి ధార్వాడ్ జిల్లాలోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.